23 ఓట్లతో మేము గెలిచాం. ఈరోజు 23వ తారీఖు. ఈ సంవత్సరం 2023వ సంవత్సరం. అంటే మీరు చెప్పిన విధంగా దేవుడు స్క్రిప్ట్ ఇప్పుడు తిరగరాసి మీ యొక్క పతనానికి బీజం వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మళ్ళీ మీ ఎవరికి తెలియకపోవచ్చు, ప్రథమ ప్రాధాన్యత ఓటు 23 ఓట్లు మాకు వచ్చాయి. కళ్ళు మూసుకొని ప్రకటించాలి, న్యాయబద్ధంగా ప్రకటించాలి. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అందరికంటే మాకు ఎక్కువ ఓట్లు వచ్చినా సరే అనౌన్స్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడు. ఈయన ఒక సైకో, దేనికైనా తెగిస్తాడు. ఈరోజు అధికారులకి ఎవరైతే అబ్జర్వర్లుగా ఉన్నారో వాళ్ళకి నేను కోరుతున్నాను, ఆయన మైకంలో పెట్టి పద్ధతి ప్రకారం మీరు ప్రకటించకపోతే తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికలు ఎంత దారుణంగా చేశారంటే న్యాయంగా ధర్మంగా పోటీ పెట్టకూడదు. మా స్థానం మాకు ఇవ్వాలి, 6 స్థానాలు వాళ్ళు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి ఎప్పుడూ జరగలేదు విందు రాజకీయాలు. మీరందరూ సజీవ, నిన్న విజయవాడలో ఏ హోటల్ అయినా ఖాళీగా ఉందని చెప్పి ఎమ్మెల్యేలు క్యాంపులు పెట్టారు. సింధు విందు రాజకీయాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఈరోజు 4 సంవత్సరాలుగా శాసనసభ్యులకి కనీస గౌరవం లేదు. వైసీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులకి ముఖ్యమంత్రి పలకరించినటువంటి దాఖలాలు లేవు. మేము పోటీ పెట్టడం వల్ల ముఖ్యమంత్రికి వైసీపీ ఎమ్మెల్యేల మీద అమితమైనటువంటి ప్రేమ కలిగింది. గత 3 రోజుల నుంచి ముఖ్యమంత్రి దొవ్వడం ప్రారంభించాడు. మీకే పని కావాలి చేస్తానని చెప్పి ఈరోజు హామీలు ఇవ్వడం ప్రారంభించాడు. ఈరోజు మేము పోటీ పెట్టడం వల్ల 4 సంవత్సరాలుగా గౌరవం లేనటువంటి వైసీపీ ఎమ్మెల్యేలకి గౌరవం దక్కింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ పతనానికి ఇది నాంది. మొన్న పట్టభద్రులు కర్ర కాల్చి వాత పెట్టారు. ఈరోజు 23 మాకెవరూ ఓట్లు వేయక్కర్లేదు. మా స్థానాలు మాకు వచ్చాయి, మా స్థానాలతో మేము గెలిచాం. ఘంటాపథంగా చెప్తున్నాం, మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు మా 23 మంది ఎమ్మెల్యేలు వేయడం వల్ల ఈరోజు మేము విజయం సాధించామని ఈరోజు విశ్వాసంతో ఉన్నాం.